ప్రధాని మోదీ బీజేపీ రైతులకు చేసిన ద్రోహాన్ని ప్రజలందరూ ఖండించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా రైతు ప్రజా సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా పార్వతీపురం పట్టణంలో ఏపీ రైతు కూలీ కార్మిక ప్రజా సంఘాల పార్వతీపురం కమిటీల ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కాంప్లెక్స్ కోడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగానికి వ్యవసాయానికి మన దేశ ప్రజానీకానికి నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చట్టాలను రద్దు చేయాలని చేసిన పోరాటంలో 750 మంది రైతులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వంచనకు పాల్పడకుండా కనీసం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, రైతు అమరవీరుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని, లఖీంపూర్ కేరీ దుర్మార్గులను శిక్షించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుండి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బస్స నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకి ఏమైతే హామీ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. అలాగే దానిలోని కేసులు పెట్టారు, ఆ కేసులు పెట్టిన రైతులందరి మీద 4770 కేసులు పెట్టారు దేశమంతా కూడా. కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసేస్తామని అంటే నరేంద్ర మోడీ అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని మేము రద్దు చేయమని చెప్పేసని చెప్తున్నారు. అంటే ఈరోజు రైతుల మీద నిర్బంధాన్ని ప్రయోగించే పరిస్థితి. ఇక్కడ కూడా మనం అనేక రైతు పోరాటాలు కార్మిక పోరాటాలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తున్నది. నరేంద్ర మోడీ 3 నెలల చట్టాలు తెచ్చాడు, దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. మరి అలాగే ఏదైతే లఖీంపూర్ పట్టణంలో 4 రోజుల్ని ఆందోళన తగ్గించారు, వాళ్ళకి వెంటనే శిక్ష పడలేదు ఇంతవరకు కూడా, మరి దాని 4కి గట్టిగా శిక్షించాలి. అలాగే ఏదైతే ఉందో 44 ఎవరికి మళ్ళీ చట్టాలు మళ్ళీ ముందు చేస్తామని సమాచారం చేస్తారు. అదే కానీ అమలైతే రైతు చేసే పోర మరికొద్ది ముందు చేసి ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీకి. గతంలో ఏది పుట్టుకొచ్చిందో వాళ్ళు అదే కైగా ఎక్కడా డిపాజిట్ లేకుండా బీజేపీ లేకుండా మొత్తం రైతు చేస్తారు. అలా కార్మిక సంఘాలుగా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. 5 రాష్ట్రాలు ఎన్ని జరుగుతున్నాయి బీజేపీ నామరత్నం చేయడానికి కోరుకుంటున్నాం. అలాగే మార్చి 28-29 దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మెలు చేస్తున్నాం. ఆ సమ్మెలు అలాగే ఈ రైతులు వ్యవసాయ కార్మికులు కూలీలు కార్మికులు అందరూ మొత్తం కలిపి ఆ సమ్మెలో పాల్గొని మద్దతిచ్చి ఎలాగ రైతులు నలచడానికి వచ్చేసుకొచ్చాం. అలాగే ఈ లేబర్ కోళ్ళు 40 కోళ్ళని 4 కోళ్ళు చేసిన వాళ్ళకు ఎంత వచ్చేయాలని 40 కోళ్ళు అమలు చేయాలని మనం చెప్తున్నాం. ఈఐఓ దేశవ్యాప్తంగా ఈ మార్చి 28 కార్యక్రమానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.